మేధావులారా, పట్టభద్రులారా, అమ్మలారా, అక్కలారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నవంబర్ 1 తారీఖు నాడు జనగామ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తూ ఉంది. 2వ దఫలో కొత్తగూడెం నుంచి ప్రారంభమైన మల్లిదశ యాత్ర కొత్తగూడెం మీదుగా నిన్న పొద్దున ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం మేము తల్లాడ చేరుకోవడం జరిగింది. ఈ తల్లాడకు వచ్చే క్రమంలో అనేక ప్రజా సమస్యలను మేము తెలుసుకోవడం జరిగింది. సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జీవితాల్లో కొంతనో కొంత మార్పు వస్తుందని కలలు కన్నటువంటి బిడ్డల కలలన్నీ అడియాశలు అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబం బ్రతుకుతుంది తప్ప ఏ పేదవాడికి సరైన అవకాశాలు లేనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. తల్లాడలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇదే తల్లాడ మండలంలో రసాయన పరిశ్రమలు, మైనింగ్, క్రషర్ మిషన్లు, అలాగే ఒక్క వస్తా ఉంటే ఆ పత్తి బేళ్ల కాడ డిగ్రీ చదివినటువంటి యువకులు, పీజీలు చేసినటువంటి యువకులు కూలీల అవతారం ఎత్తి బ్రతుకుతా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కేవలం కేసీఆర్ వాళ్ళ ఇంటి వాళ్ళతోనే ఉద్యోగాలు పడితేనే తప్ప మన పేదోళ్లకు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పినటువంటి కేసీఆర్ మళ్ళా ఇటు ఇంకా చూడకుండా, ఇటువైపు తొంగి చూడకుండా ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ తల్లాడ ప్రాంతానికి ఎంత వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈ తల్లాడ ప్రాంతం అంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తల్లదిల్లుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సోదరులారా, ఒక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కానీ దళితుడు ముఖ్యమంత్రి అయిందా, ఎందుకు కాలేకపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క దెబ్బకే అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఇప్పటిదాకా దెబ్బ లేదు, ఈ బొబ్బ లేదు, ఎటు పోయిండో కేసీఆర్ అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే కేసీఆర్ చేస్తా ఉన్నాడు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. సన్నరకం ఓట్లు పెట్టండి, సన్నరకం పండించండి, పత్తి పండించండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా పత్తకే లేకుండా పోయిండు. సన్న ఒడ్లకు మద్దతు ధర లేనటువంటి పరిస్థితి. పత్తి పరిస్థితి అదే, మిరప పరిస్థితి అదే, వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇక ఏం చెప్పిండు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా మనమడు మీ మనమడు ఒకటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటాడని చెప్పిండు. కానీ కేసీఆర్ మనమడేమో ఆక్రిడ్జ్ అనే ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నాడు, కార్పొరేట్ స్కూల్లో. మన పిల్లగాడికి ఏమో బడి తెరవలేనటువంటి పరిస్థితి. ఇంకో మాట చెప్తాడు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది, కరోనా సంగతి ఏందో తేల్చాలంటాడు. ముందేమో కరోనా రానే రాదన్నాడు, వచ్చిన తర్వాతనేమో ఆయన పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు. ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తే కరోనా అంటుకుంటే కనీసం ఒక సర్కారు దవాఖానలో ట్రీట్మెంట్ లేనటువంటి పరిస్థితి, విద్యా వైద్యం పరిస్థితి. అట్లా ప్రభుత్వ స్కూళ్లు నాశనమైనాయి, ఇటు ప్రభుత్వ ఏది ఆసుపత్రులు నాశనం అయిపోయినాయి, ఇటు మొత్తం చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ తల్లాడ గ్రామం దాకా రావడం జరిగింది. సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 150,000 ఉద్యోగాలు ఇప్పటికి భర్తీ కాని చెప్పి మేము లెక్కలు తీసి చెప్తే కనీసం ఆ మాట కూడా పట్టించుకోలే, ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసామని కేసీఆర్ చెప్పిండు. ఉద్యోగాలు ఎక్కడ భర్తీ అయినాయి, ఈ తల్లాడ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే బీఆర్సి వేస్తున్నా అని చెప్పిండు. అది ఇవ్వకుండా ఐఆర్ ప్రకటించాల్సినటువంటి ముఖ్యమంత్రి, అది కూడా ప్రకటించలేదు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులనైతే ఒక్కటే పెన్ను పోటుతో రెగ్యులరైజ్ చేస్తాన్న కేసీఆర్ ఇప్పటిదాకా ఆయనకు పెన్ను దొరకలేదు. మీదికెళ్ళి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేసిండు, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను తీసేసిండు. వనరులను మోసం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మొన్న దుబ్బాకలో బరాబరి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని మీరు చూశారు. రేపు పొద్దుగల జిహెచ్ఎంసీలో కూడా ఖచ్చితంగా ప్రజలు దెబ్బకొట్టబోతా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అమ్మా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా, ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పాలు పొంగించుకున్నారా, ఎవరికైనా ఎవరన్నా సొంతింటి కళ నెరవేరిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేవలం మాటలు మాత్రమే మనకి చెప్తున్నారు, పనులు మాత్రం పైసలు మాత్రం వాళ్ళు మింగుతా ఉన్నారు. అందుకే ప్రజల తరఫున ప్రశ్నించడం కోసం, ప్రజల తరఫున గొంతెత్తడం కోసమే మీ బిడ్డ థీన్మార్ మల్లన్న ఈ సుదీర్ఘమైన
ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ మీ దగ్గరికి రావడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి మీరు ఆదరిస్తే ఖచ్చితంగా పేదవాడి పక్షాన ప్రశ్నిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే గత కొన్నేళ్లుగా నేను ప్రశ్నిస్తున్న క్రమంలో మీ అందరికీ తెలుసు కేసీఆర్ నా మీద 19 కేసులు పెట్టిండు. 19 కేసులు పెట్టినా నేను భయపడలే, 1900 కేసులు పెట్టినా కూడా భయపడను, ప్రశ్నిస్తూనే ఉంటా, ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. పోయినసారి 2015 ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఈ ప్రాంతంలో నేను కూడా పోటీ చేసిన, నా పైనే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిచిండు. అప్పటి నుంచి గెలిచినప్పటి నుంచి ఇప్పటి దాకా కనీసం ఈ తల్లాడ ప్రాంతాన్ని ఇట్లా తొంగి చూసిండా గెలిచిన వ్యక్తి? మీరు ఒక్కసారి అర్థం చేసుకొని, కనీసం చట్టసభలో ఏ ఒక్కరోజైనా నిరుద్యోగి సమస్య గురించి మాట్లాడిందా? ఏ ఒక్కరోజైనా పేదవాడి గురించి మాట్లాడిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సోదరులారా, గత 6 ఏళ్లుగా నేను ప్రశ్నిస్తున్న క్రమాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఈ ప్రభుత్వంతో యుద్ధం చేస్తూనే ఉన్నా, ప్రతిరోజు ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా అదరకుండా ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి నిలబడ్డా, నేను ప్రజల మనిషిగా ఉంటా. సోదరులారా, మీరు ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నిక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక, ఇది పట్టభద్రుల ఎన్నిక. ఇది పట్టభద్రుల ఎన్నికలో మేధావి వర్గమా? ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ప్రశ్నించే గొంతుకను రేవంత్ అన్నను పార్లమెంటుకు పంపుకున్నట్టు, ప్రశ్నించే గొంతుక రఘునందన్ అన్నను అసెంబ్లీకి పంపుకున్నట్టు, మల్లన్నను కూడా మండలికి పంపిస్తే మీ తరఫున కొట్లాడతా, మీ సమస్యల గురించి ప్రస్తావిస్తా, ఎందుకు రావు ఉద్యోగాలని చెప్పి గల్లా బట్టి అడిగేటువంటి అవకాశాలు నాకు ఇవ్వనని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. థీన్మార్ మల్లన్న పదవుల కోసమో పైసల కోసమో కాదు, నేను ఇవి రెండు కావాలనుకుంటే హైదరాబాద్ లో కూర్చుంటే నా దగ్గరికే వస్తాయి. కానీ సోదరులారా, నేను ఒకటే మాట చెప్పిన, నేను ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను చనిపోయేటప్పుడు నా ఒంటి పైన అంగీలాగు మాత్రమే ఆస్తులుగా మిగలాలని ప్రకటించిన సోదరులారా. అందుకోసమే ప్రజల కోసం వచ్చిన, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు థీన్మార్ మల్లన్నకు వేసి ఒక్కసారి ఆశీర్వదిస్తే మీ తమ్ముడిలాగా పనిచేస్తా, మీ బిడ్డలాగా పనిచేస్తా, ప్రభుత్వ స్కూళ్ళ భవిష్యత్తును మారుస్తా. పండించాడు కేసీఆర్ చెప్తే సన్నోట్లు వేసాడు, సన్నోట్లు వేస్తే ఈ రైతు పరిస్థితి ఏమైందో చూడు. ఏమైంది పెద్ద ఆయన చెప్పు, సన్నోట్లు అయినా కానీ మేము మండించాం. పుణ్యవాళ్ళు తల్లారు మొత్తం మిల్లులలో తిరిగినాం, ఏడ మాకు అవసరం లేదు, వాళ్ళే పెట్టారు మాకు గవర్నమెంట్, మాకు అవసరం లేదు అన్నారు. కేసీఆర్ చెప్తేనే వేసినావుగా? కేసీఆర్ చెప్తేనే ముందు లేదంటే సన్నోట్లు షాంపుల్. మీరు ఇప్పుడు మేము తిరుగుతున్న మిల్లులన్నీ ఎవరు చూసినా 4 లారీలు ఉన్నాయి మిల్లులలో, ఎట్ట అన్నారు పోతుంటే. అయితే కేసీఆర్ మాటలేని మీరు ఓట్లు ఎప్పుడైనా కానీ నేను ఇంకోటి చెబుతున్నా, కేసీఆర్ పెద్ద దొంగ. ఎందుకంటే నేను చెబుతున్నానండి, కేసీఆర్ పెద్ద దొంగ. 3 ఎకరాలు పొలాలు దళితులకు ఎత్తనాడు ఎవరికన్నా ఇచ్చారా? ఎవరికన్నా ఇచ్చారా? ఒకసారి చెప్పండి కొట్టండి. తర్వాత 60 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, వితంతువులు కూడా పెన్షన్ అప్పకే పెట్టుకొని సంవత్సరం అయింది. ఇప్పటికి వాళ్ళకు కూడా డబ్బులు రావట్లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా ఇచ్చారా? మీ చోట్ల మీకే ఇస్తాం 5 లక్షలు 3 లక్షలు చెప్పమని చెప్పిండు, ఎవరు ఎవరికన్నా ఇచ్చిందో. అందుకనే కేసీఆర్ పెద్ద దొంగ. ఆ దొంగకి మాత్రం ఓట్లే వాడు. దయచేసి మీ అందరికి నమస్కారాలు చేస్తున్నా. తీర్మాన్ మల్లన్నకి ఓట్లేదు, మా ఊర్లో కూడా ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు, మేము కూడా వేపెత్తాం. థ్యాంక్ యూ పెద్ద. అయినా చూసిరు కదా, ఒక రైతు ఆవేదన ఇది. కేసీఆర్ చెప్పిన పంటలు వేస్తే, కేసీఆర్ చెప్పిన పంటలు పండిస్తే కొనేవాడు లేడు, సన్న ఓట్లు వేయమని చెప్పిండు. మొన్న జనగాంకారం ఏం జరిగిందో చూసిరు మీరంతా. సోదరులారా, కేసీఆర్ మాటలు విన్నాం, వినేకాడికి విన్నాం, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఇప్పటికైనా ప్రజలారా, ఒక్కసారి ప్రశ్నించే వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మీ బిడ్డ లెక్క పనిచేస్తా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ గొంతునై గర్జిస్తానికి ఒక్క మాట చాలు. మీరేసే మొదటి ప్రాధాన్యత ఓటుతోని, మీ పిల్లలు వేసేటువంటి ఓటుతోటి, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు, మేధావులు, ఉద్యోగ వర్గాలు వేసేటువంటి ఓట్లతోనే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా మీకోసం కొట్లాడుతా, కేసీఆర్ చేసే తప్పుడు విధానాలను ప్రశ్నిస్తా, వాళ్ళని ఫోన్లో నిలబెట్టడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ పేరు పేరున
వేడుకుంటూ